గోదావరి జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం రామచంద్రాపురం మాదిగ ఐక్యవేదిక ద్వారా జాతిపిత మహాత్మాగాంధీ పుట్టినరోజు జరగడం జరిగింది. ఈ సందర్భంగా మాదిగ ఐక్యవేదిక చైర్మన్ మడికి కిషోర్ బాబు మాట్లాడుతూ మన జాతిపిత మహాత్మాగాంధీ 151వ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడం జరిగింది. అంతేకాకుండా మన ప్రియతమ నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సచివాలయ వ్యవస్థ సంవత్సరం పూర్తయి ప్రధానమంత్రి గారిచే ప్రశంసలు పొంది మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిన సచివాలయ సిబ్బందికి అభినందనలు తెలియజేశారు. అందరికీ నమస్తే. నా పేరు మణికిషోర్ బాబు, చైర్మన్ మాదిగ ఐక్యవేదిక, మలుపు స్టేట్ కమిటీ మెంబర్ ఆంధ్రప్రదేశ్. ఈరోజు ఇక్కడ మీడియా సమావేశం ఏర్పాటైన ముఖ్య కారణం ఏంటంటే మన జాతిపిత మహాత్మా గాంధీ 151వ పుట్టినరోజు శుభాకాంక్షలు మాదిగ ఐక్యవేదిక ద్వారా జరపడం జరిగింది. మరొక విషయం ఏంటంటే మన ప్రీత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత ప్రతిష్టాత్మకంగా సచివాలయం అనే ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి మొత్తం ప్రధానమంత్రి ద్వారా ప్రశంసలు పొంది అలాగే దేశంలోని అన్ని రాష్ట్రాల వరకు కూడా ఒక ఆదర్శంగా తీసుకునే విధంగా ఏర్పాటు చేసిన సచివాలయ వ్యవస్థ ఈరోజు సంవత్సరం పూర్తి చేసుకునే సందర్భంగా మన ప్రయత్ ముఖ్యమంత్రి గారికి సచివాలయ సిబ్బంది అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. రెండు ముఖ్యమైన విషయాల్లో ఒక బాధాకర విషయం ఏంటంటే ఉత్తరప్రదేశ్లో యోగి గారి గవర్నమెంట్లో 19 సంవత్సరాల మనీషా వాల్మీకి అనే అమ్మాయిని నడి రోడ్డు మీద ఎత్తుకుపోయి కొంతమంది దుర్మార్గులు, అగ్రకులాల దుర్మార్గులు ఆవిడ్ని రేప్ చేసి ఆవిడ ఎక్కడైతే సాక్ష్యం చెప్పిద్దని ఆవిడ నాలుకలు కోసి అలాగే ఆవిడ ఎనుముకనే పాడు చేసి హాస్పిటల్లో పాడేసి ఉన్నారు. ఆవిడ కొనుగోలుతో పోరాడి చనిపోతే ఆ కేసును నీరు గార్చడానికి రాత్రి రాత్రి పోలీసు వాళ్ళతో ఖననం చేసి ఉన్నారు. అయ్యా యోగి గారు, మీరు గోమాతలకు ఇచ్చే ఇలువుల్ని మా దళితులు కూడా ఇవ్వండి, మాకు కూడా మీకు గౌరవం ఇవ్వండి, మీరు చట్టాల ముందర గౌరవం ఇవ్వండి. ఒక నిర్దాక్షిణ కొంతమంది చనిపోతే దాన్ని కనీసం కూడా నిమ్మకు నీరెత్తినట్లుగా మీరు ఉన్నారు. దయచేసి ఇప్పుడైనా మీరు ఇమీడియట్లీ చర్య తీసుకుని వాళ్ళు ఎవరైతే నిర్దోషులు ఉన్నారో వాళ్ళందరినీ ఎన్కౌంటర్ చేసి ఈ బాధిత బదులు న్యాయం చేయకపోతే భవిష్యత్తులో మా దళితుల ఆగ్రహాన్ని మీ గవర్నమెంట్ కూలిపోతుందని